ప్రియ రక్షకుడనైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ఈదిన దేవుని వాక్యము యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రభువునందు దేవుని స్నేహితులారా, ఇది నాన్న నా యొక్క అంశము హోప్ అండ్ ఫ్యూచర్, అంటే నిరీక్షణ మరియు భవిష్యత్తు. చూడండి, చదువుబడిన లేఖన భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుని ధ్యానించి లోతుగా పరిశీలన చేసిన వారమైతే ఇక్కడ ఉన్న సందర్భం ఏంటి అంటే, దేవుని యొక్క ప్రజలు ఒక కాలం ముందు చెరగొన పోయినప్పుడు ఆ సమయం ముందు వారిలో ఉన్నటువంటి నిరీక్షను కోల్పోయారు. ఏం చేయాలో ఎటు వెళ్లాలో తెలియని తోచని పరిస్థితి. నిజమే, శ్రమ వెంబడి శ్రమ, కష్టము వెంబడి కష్టము మనిషికి కలిగినప్పుడు అతనుకున్నటువంటి నిరీక్షణ కోల్పోతాడు. దారులన్నీ మూసుకుపోయాయి, ఇక నేను ముందుకెళ్ళేటువంటి మార్గమే లేదు అనేటువంటి ఒక ఆలోచనలోనికి వెళ్ళిపోయి తన మీద తానే నమ్మకాన్ని కోల్పోతాడు, దేవుని మీద కూడా నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాడు. అయితే దేవుడు అదే సమయం ముందు ఒక ప్రవక్తను పిలిచి వారితో మాట్లాడుతూ ఈ వాగ్దానాలను చేస్తూ ఆయన అంటాడు, నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. నిజమే, దేవుడు ఈ భూమి మీద జీవించవచ్చు అన్న ఆయన విశ్వాసులమైన మనందరి పట్ల కూడా ప్రణాళికలను కలిగి జీవిస్తూ ఉంటాడు. నిజమే, ఇది నా నీ గురించి దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నా గురించి దేవునికి ఒక ప్రణాళిక ఉంది, మన అందరి గురించి ఒక్కొక్కరిని గురించి కూడా ఆయన ఒక్కొక్క ప్రణాళికను రచించిన వాడే ఇంటూ ఉన్నాడు. ఏది మనకు మేలు, ఏది మనకు క్షేమము, ఏది మనకు మంచి అనేటువంటి సంగతి మనకంటే కూడా మనల్ని సృజించిన మన దేవునికి బాగా తెలుసు. అయితే ఇలాంటి సందర్భంలో సాధారణంగా అంటే చెరలోనికి వెళ్ళిపోయి శాశ్వతముగా ఎక్కడే బందీలుగా జీవించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వారికి ఎటువంటి నిరీక్షణ ఉండదు, ఎటువంటి ఆశ ఉండదు. కానీ దేవుడు వారితో మాట్లాడుతూ అంటాడు, నేను ఈ చెరలో నుండి మిమ్మల్ని బయటకు తీసుకుని రావడం మాత్రమే కాదు, కానీ ఒక మంచి భవిష్యత్తు నేను మీకు ఇవ్వబోతూ ఉన్నాను. ఆ యొక్క ఉద్దేశాలు ఎటువంటివి అంటే సమాధానకరమైనవి, ఇక మీదట ఎన్నడను కూడా శ్రమ కానీ శోధన కానీ మీకు రానివ్వకుండగా నెమ్మదితో సంతోషంతో సమాధానంతో జీవించేటువంటి ఉద్దేశాలను నేను మీ పట్ల కలిగి ఉన్నాను. కాబట్టి మీరు నా యందు నిరీక్షణ కలిగి ఉండండి, మీ నిరీక్షణను కోల్పోవద్దు అని దేవుడు స్వయముగా మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా. ఇదే యెహోవా వాక్కు అని కూడా ప్రవక్త ఇక్కడ చాలా స్పష్టముగా తెలియజేస్తున్నాడు. నిజమే, పలు సందర్భాల్లో దేవుని విశ్వాసులమైనటువంటి మనం అందరమును కూడా ఈ లోకమందు ఒక శ్రమ వెంబడి మరొక శ్రమ, ఒక శోధన వెంబడి మరొక శోధన మనకు కలుగుతూ ఉన్నప్పుడు మనము దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాము, నిరీక్షణను కోల్పోతూ ఉంటాము. ఇక దీనిలో నుండి నన్ను తప్పించేటువంటి వ్యక్తి ఎవరో లేరు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి మనము చాలా నిరుత్సాహపడిపోతూ ఉంటాము. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో, ఎంత దీనమైన పరిస్థితిలో నీవు ఉన్నా కూడా ఆయన నిన్ను లేవనెత్తి మరలా నీ జీవితాన్ని నిలవబెట్టగలడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని విశ్వాసముగా మనము దేవుని యందు నిరీక్షణను కోల్పోకూడదు. ఆయన యందు నిరీక్షణ నిలిచిన వారమైతే మన యొక్క భవిష్యత్తును ఆయన మనం ఊహించిన దానికంటే, మనం ఆలోచించిన దానికంటే కూడా ఎంతో గొప్పగా ఆయన అనుగ్రహించగలవాడే ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని విశ్వాసులమైన నీవు నేను మనమందరమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండి ఆయన అనుగ్రహించే ఆశీర్వాదమును పొందుకుని వర్ధిల్లే గొప్ప ధన్యత దీవెన భాగ్యము ప్రభు ఇట్టి వాక్యం ద్వారా మీకును నాకును మనెల్లరకును కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్నును దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణార్థం.